అరుణాచల శివ అరుణాచల క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు దర్శనీయ ప్రదేశాల గురించి వీడియోస్ అయితే చేస్తున్నాం కదా అందులో ఇది అవుట్ సైడ్ ఆఫ్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అంటే అరుణాచలానికి ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఉండాలనుకున్న వాళ్ళకి ఏంటంటే చుట్టుపక్కల చూడాల్సినటువంటి చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాటి గురించి కూడా వీడియోస్ చేస్తున్నాము ఆల్రెడీ మనకి అరుణాచలం నుంచి ఒక థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉలగనంద పెరుమాల ఆలయం అని చెప్పేసి ఒక ఆలయం ఉందనమాట అది నూట ఎనిమిది దివ్య ఒక ఆలయము అలాగే ఆది తిరువరంగం అనే ఒక ఆలయము అలాగే పర్వతమలయ అనే ఇంకో ఆలయము అలాంటి ఆలయాల్లో మనకి అరుణాచలం నుంచి కరెక్ట్గా ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక మహత్తరమైన ఆలయం అయితే ఉందన్నమాట ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే మనం అదే ఆలయంలో ఉన్నాము ఆ ఆలయం పేరే నక్షత్ర కోవిల్ అన్నమాట మన తెలుగు వారికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి చాలా ఈజీ అనమాట ఈ ఆలయానికి రావడం ఎలా అంటే మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు ఎవరైనా కూడా అరుణాచలంకి రావాలంటే ఫస్ట్ మనం వేలూరుని దాటుకునే రావాలన్నమాట ఇది వేలూరు నుండి అరుణాచలంకి వచ్చే మార్గ మధ్యంలో ఈ ఆలయం అయితే ఉంటుంది సో మనం వచ్చే రూట్లోనే కొంచెం లోపల కట్టైతే ఒక సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఆలయం అయితే మనకి మనకు అనమాట ఈ ఆలయం యొక్క విశేషాలు అసలు పురాణాల్లో చాలా గొప్పగా వర్ణించి ఉన్నారు సో అందుకనే ఈ వీడియో కూడా ఈ ఆలయాన్ని కూడా మీకు చూపించాలని అది పనిగా ఈ ఆలయంకి వచ్చి నేను చూపిస్తున్నాను అన్నమాట ఈ ఆలయము మనకు వేలూరు రోడ్డు దాటిన తర్వాత పోలూరు రోడ్డు అని చెప్పేసి వస్తుంది అన్నమాట ఆ రోడ్లో నుంచి మనం జస్ట్ గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేసుకోవచ్చు నక్షత్ర కోవిడ్ అని మనకి బోర్డ్స్ మీద కూడా ఉంటుంది సో మనం కొంచెం లోపలికి కానీ కట్టి ఒక సెవెన్ కిలోమీటర్స్ కానీ వెళ్ళినట్లయితే పంట పొలాలు కూడా ఈ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏడు కిలోమీటర్లు వెళ్ళంగానే మనకి అక్కడ ఆలయం అయితే ఈ విధంగా అన్నమాట చాలా పెద్ద ఆలయం కూడా పార్కింగ్ స్పేస్ ఉంటుంది సో పెద్ద గ్రౌండ్లో మొత్తం కూడా మనకి పెద్ద వెహికల్స్ కూడా అక్కడ పార్క్ చేసుకునే విధానంగా మనకి ఉంటుందన్నమాట ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట కింద కొన్ని చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నది పార్కింగ్ స్పేస్ అన్నమాట సో వెహికల్స్ ఎవరన్నా కూడా వచ్చి ఇక్కడ ఫ్రీగానే పార్క్ చేసుకోవచ్చు ఇటువంటి రుసుము ఉండదు సో మనం ఈ విధంగా కొండ పైకి ఎక్కాలన్నమాట దాదాపుగా ఒక మూడు వందలు నాలుగు వందల వరకు ఉండవచ్చని నా అభిప్రాయము సో ఈ విధంగా మనం పైకి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అలా మనం మొదట ఎక్కడం ఆరంభించిన తర్వాత మనకి మొదటిగా విఘ్నేశ్వరుల వారి ఆలయం ఉంటుంది అనమాట ఉపాలయం అది దర్శనం చేసుకొని ఇంకా మనం పైకి వెళ్తూ ఉండాలి ఈ విధంగా మనం కొండ ఎక్కుతూ ఉంటే ఏంటంటే మనలో తెలియని ఒక ప్రశాంతత అలా చిగురిస్తూ ఉంటుందన్నమాట సో అలా కొండపైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అందాలను చూస్తూ ఉంటే మనసు మైమర్చిపోద్ది ఇక్కడ నంది కొలను కూడా ఉందన్నమాట కింద ఉంది సో కొంచెం పైకెక్కిన తర్వాత ఆరు ముఖాలతో షణ్ముఖుని యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఆరు మంది గొప్ప సిద్ధుల యొక్క విగ్రహాలు కూడా ఆయన పాదాల దగ్గర ఉంటుందన్నమాట వాళ్ళందరూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పరంపరలో సిద్ధులు అన్నమాట వారి యొక్క వీడియోస్ కూడా మన ఛానల్లో తర్వాత వీడియోస్ చేస్తాను చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్కరి వల్లలారు గారి కానీ అలాగే మహావతార్ బాబాజీ వీళ్ళందరి ఉన్నాయన్నమాట వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను అగస్య మహర్షి కానీ సో అలా మనం కొంచెం పైకెక్కిన తర్వాత ఆలయం అయితే ఏ విధంగా దర్శనమిస్తుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి ఎనలేని ప్రశాంతత ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది అన్నమాట సో నడవలేని వాళ్ళకి వెహికల్స్ కూడా కొంచెం పైకి వచ్చేస్తాయి అన్నమాట సో దానికి ఏమో ఛార్జ్ చేస్తారేమో తెలియదు కానీ వెహికల్స్ కూడా పైకి వచ్చే వెసులుబాటు అయితే ఈ ఆలయానికి ఉంది సో ముందు నేను చూస్తే ఆలయము ఏ విధంగా ఉంటుందన్నమాట సో పురాణాల్లో అయితే ఈ ఆలయం గురించి చాలా గొప్పగా చెప్పారు సో మనం ఇప్పుడు స్థల పురాణం విషయానికి వస్తే ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే ఏంటంటే ఇది మనకి అరుణాచల క్షేత్రం యొక్క స్థల పురాణంతో ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా మమేకమై ఉందన్నమాట మనకి అమ్మవారు కాంచీపురం నుంచి అరుణాచలంకి తపస్ చేయడానికి వస్తారు స్టోరీ అంతా మీకు తెలిసిందన్నమాట అలా వచ్చే మార్గమధ్యంలో ఇదే రూట్ మీద వస్తారన్నమాట వచ్చి ఇక్కడ అమ్మవారు సైకత లింగాన్ని పూజిస్తారు పూజించడానికి అభిషేకానికి జలం కావాలన్నప్పుడు మనకి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తారంటే తన చేతిలో ఉన్నటువంటి వేలాయుధాన్ని పక్క మీకు పర్వతమలై అటుపక్క ఒక ఏడు కొండలు కనబడతాయి అన్నమాట సో ఆ కొండల మీద ఆ వేలాయుధాన్ని ప్రయోగించారు దానికి ముందున్నటువంటి తెన్నార్ నది తెన్పట్టిఆర్ నది మీకు తిరుకోవీలూరు సైడు మీకు తెన్పట్టియార్ నది కావేరి నది ఉందని చెప్పని చూసారు ఆ నది ఆ కొండల్ని తలుచుకొని ఈ విధంగా వస్తుందన్నమాట ఇదంతా కూడా మీకు కనబడుతున్నదంతా కూడా అదే అదే నీరు అన్నమాట దీన్ని తెన్నేరు అని చెప్పేసి పిలుస్తారు తెన్ రత్తేరు తెర్రత్తేరు అని చెప్పేసి ఇది పురాణంలో పేరు అన్నమాట అది కాలక్రమేణా తెన్నేరుగా మారింది ఇక్కడ మనకి ఒక విషయం ఏంటంటే స్వామివారు ఈ వేలాయుధాన్ని ప్రయోగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరుల రూపంలో మహర్షులైతే తపస్సు చేసుకుంటూ ఉంటారు దక్షయజ్ఞంలో వీళ్ళందరూ కూడా ఆ దక్షయజ్ఞానికి సపోర్ట్ చేసిన కారణంగా సాక్షాత్గా భైరవుడు వాళ్ళకి శాపమిస్తారన్నమాట మీరు భూమి మీద గిరులుగా వెళ్ళి వెలిసి ఉన్నామని చెప్పి శాప విమోచనాన్ని ప్రసాదించమంటే వెళ్ళి మీరు భూలోకంలో కార్తీకేయుని కోసం తపస్సు చేయండి ఆయనే మీకు శాప విమోచనాన్ని ఇస్తారు అన్నప్పుడు అమ్మవారు కాంచీపురం నుంచి అరుణాచలంకి రావడం ఇక్కడ తపస్సు చేసుకోవడానికి సైకత లింగానికి అభిషేకానికి జలం కావాలని తన కుమారుని అడగడం స్వామివారు వేలాయుధాన్ని ప్రయోగించడం మీరు ఇప్పటికీ పర్వతమలై గిరిగాని చూసినట్లయితే ఏదో ఒక ఆయుధం వచ్చి కొట్టేసినట్టుగా సంగిరి కింద పడిపోయి ఉంటుందన్నమాట దానికి కారణం ఇదే స్వామివారు వేలాయుధాన్ని ప్రయోగించిన ప్రాంతం సో స్వామివారు ఆ యొక్క వేలాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఆ మహర్షుల యొక్క రక్తం కూడా దాంట్లో కలిసి వచ్చిందనమాట అందుకు ఈ యొక్క వాగుని ఏమన్నారంటే తెన్ రత్తేరు అన్నారు అది వాడుకలో అంటే రక్తం కలిసిన ఏరుగా వచ్చిందనమాట ఇక్కడికి సో అది వాడుకలో తెన్నెరుగా మారింది ఇప్పుడు స్వామివారు వాళ్ళందరికీ ఆ విధంగా గాయపరచడం వల్ల బ్రహ్మహత్య పాతకం అయితే సుబ్రహ్మణ్య స్వామికి చుట్టుకుంటుందన్నమాట సో ఈ బ్రహ్మహత్య పాతకాన్ని నిర్మూలించుకోవడం కోసం అమ్మవారిని అడుగుతారన్నమాట ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఏ విధంగా నేను తొలగించుకోవాలన్నప్పుడు సాక్షాత్గా కామాక్షి అమ్మవారు వాళ్ళ సుబ్రహ్మణ్యేశ్వరునికి ఒక మార్గాన్ని చెప్తారన్నమాట ఈ నది ఎంత దూరం అయితే ఉందో అందులో మనకి అటువైపు ఇటువైపు మొత్తం పద్నాలుగు క్షేత్రాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క శివలింగాన్ని పూజించమని చెప్పేసి ఆ అమ్మవారు చెప్తారన్నమాట మనం ఇదే నదిని పట్టుకొని కానీ వెళ్ళినట్లయితే దాదాపుగా ఈ నదికి ఏడు అవతల ఏడు యువతల ఏడు ఆ విధంగా ఏ పద్నాలుగు శివలింగాలు అయితే క్షేత్రాలు ఉన్నాయన్నమాట ఇప్పటికీ ఉన్నాయి ఆ క్షేత్రాలు అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి అన్నీ కూడా రీసెంట్గా కుంభాభిషేకాలు జరిగిన ఆలయాలు కూడా చాలా రీసెంట్గా ఉన్నాయి సో ఆ విధంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర స్వామివారు శివలింగ ప్రతిష్టాపన చేసి శివుణ్ణి పూజించిన ప్రాంతం అయితే ఇదన్నమాట ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే మిగతా క్షేత్రాల్లో స్వామివారు ప్రతిష్ఠించి పూజించారు ఈ క్షేత్రంలో ఏంటంటే ఇప్పటికీ స్వామివారు పూజిస్తున్నటువంటి క్షేత్రం అన్నమాట అంటే యావత్ ఈ భూమి మీద స్వామివారు ఇప్పటికీ శివలింగాన్ని పూజిస్తున్న ప్రదేశం ఏదైతే ఉందంటే ఇది ఈ ఆలయం అన్నమాట నక్షత్ర కోవిలు నక్షత్రాలు ఏదైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాలు అన్నీ కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పరమశివునికి కార్తికేయునికి ఇప్పటికీ వచ్చి పూజిస్తూ ఉంటారు సో మనం ఎప్పుడైతే ఈ ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటామో మనకి జన్మనాత్యంగా ఉన్నటువంటి ఈ దోషాలు ఏదైతే ఉంటాయో నక్షత్ర దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా సునాయాసంగా ఇక్కడ తొలగిపోతాయి అన్నది ఇక్కడ ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట సో మనకి చాలా దగ్గరలో ఉంది అలాగే మన తెలుగు వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉన్నటువంటి ఆలయం అన్నమాట ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు అని స్వామివారే వ్యక్తం చేసుకున్న ప్రదేశం కూడా ఇక్కడ అలాగే ఒక మహాభక్తుడు అన్నమాట ఆ భక్తుడి పేరు ఏదో ఉంది భక్తుడి పేరు గుర్తులేదు సో ఆయన ఎప్పుడు కూడా తిరుత్తనికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే మహాభక్తుడు అనమాట స్వామివారితో మాట్లాడగలిగిన భక్తుడు తనకి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత తిరుత్తని నడిచి వెళ్ళలేరు ఆ కాలంలో సో అతను మనోవేదనకి గురు గురవుతాడు అన్నమాట స్వామివారిని నేను దర్శించుకోలేకపోతున్నాప్పుడు స్వామివారే సాక్షాత్గా కనిపించి నువ్వు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఇక్కడ నక్షత్ర కోవిల్ అనే ఒక కోవిల్ ఉంది అక్కడ నేను సూక్ష్మ రూపంలో నా తండ్రి శివయ్యని పూజించుకుంటూ నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి చెప్తారన్నమాట ఈ ఆలయం కూడా గిరి పైన కాదు గిరి కింద కాదు మీరు సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కానీ చూసుకున్నట్లయితే ఈవెన్ ఉంటే గిరి పైన ఉంటుంది లేదా గిరి కింద ఉంటుంది అనమాట ఈ ఆలయం ఒకటే మిడిల్లో ఉంటుంది గిరి మధ్య మిడిల్లో సో ఈ ఆలయం యొక్క రూట్ కూడా స్వామివారు ఒక సర్పాన్ని పంపించారన్నమాట తనకి రూట్ చూపించమని చెప్పేసి తను దాదాపుగా నైట్ ఈ ప్రాంతంలో ప్రదేశానికి వచ్చి ఉండు అక్కడ మీకు ఒక మహాసర్పము నీకు ఈ ఆలయానికి దారి చూపిస్తుంది అని చెప్పేసి చె చెప్పడం జరిగిందనమాట అదే భక్తుడు అదే సమయానికి అక్కడికి రాగానే ఒక మహా సర్పము తన కోసమైతే వేచి చూస్తూ ఉంది సో అదే సర్పము చీకట్లో తీసుకొచ్చి ఈ ఆలయాన్ని చూపించిందనమాట చూపించినప్పుడు ఏంటంటే ఇంకో అయితే ఆ శివలింగానికి చుట్టుకొని ఆ జీవంతో అలాగే ఉంది స్వామివారు ఆ శివలింగంలోంచి విషయం చెప్పారనమాట ఇప్పుడు నీ చేతుల మీదుగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి పాముని చూసి తను భయపడి స్వామి ఆ పాము జీవంగా ఉంది నేను ఎలా దాన్ని ప్రతిష్ఠించగలుగుతాను అన్నప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి పాము శిలగా మారిపోయిందనమాట ఇప్పుడు మనం ఆ ఆ దృశ్యాన్ని కూడా లోపల చూడొచ్చు అంతటి మహత్తరమైనటువంటి ఆలయం అనమాట ఇది సో ఇప్పటికీ స్వామివారు శివలింగంలోనే ఉండి సూక్ష్మ రూపంగా తన తండ్రికి శివయ్యకి పూజలు చేస్తున్నటువంటి క్షేత్రం కాబట్టి దర్శనమాత్రం చేత మన యొక్క కర్మబాధను తొలగించే క్షేత్రం కాబట్టి మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారని నా మనవి అలాగే ఈ ఆలయ స్థల పురాణంలో ఇంకొక విషయం ఏంటంటే వల్లీదేవితో సుబ్రహ్మణ్య స్వామి వివాహం జరిగిన ప్రదేశంగా ఈ ఆలయాన్ని చెబుతున్నారు అలాగే మనకి ఇక్కడ నుండి కొంత దూరంలో ఉన్నటువంటి తిరుత్తని ఆలయంలో దేవసేనాని పెళ్ళి చేసుకున్న ఆలయంగా ఆ యొక్క పురాణం చెప్తుంది అనమాట మొత్తానికి ఈ పరిధిలోనే రెండు వివాహాలు స్వామివారు చేసుకున్నట్లు ఇక్కడ స్థల పురాణం ఇక్కడ స్వామి వారి పేరు శివ శివసుబ్రహ్మణ్యం అన్నమాట మనం చాలా దగ్గరలో కీర్తనలో వాటిలో వింటూ ఉంటాము శివసుబ్రహ్మణ్య అని సో ఆ పదానికి మీనింగ్ తెచ్చినటువంటి ఆలయం అన్నమాట ఇది శ్రీ శివసుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం అయితే ఇదే అన్నమాట చాలా అద్భుతంగా చాలా ప్రశాంత వాతావరణంలో సో కొండ పైన కాకుండా కింద కాకుండా మిడిల్లో ఉంటుందన్నమాట మీరు పైన చూడవచ్చు అది కొండ శిఖరాగ్రము ఇది కొండ మిడిల్ అనమాట ఇది కొండ డౌన్ అన్నమాట అక్కడ మీకు కనబడుతున్నది తెన్నార్ నది సో మనకి రావడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చాలా దగ్గరలోనే ఉంటుంది సో ఆన్ ద వేనే కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు మనము ఆలయం యొక్క కట్టడాన్ని చూసి మనం చెప్పేయచ్చు అనమాట ఇది ఎంత పురాతనమైనటువంటి ఆలయము అలాగే ఆలయ గోడల పైన ఈ యొక్క పురాణం కూడా పూర్తిగా ఫ్లెక్సీల రూపంలో వేసి పెట్టి ఉన్నారు ఈ ఆలయం కూడా గిరి పైన కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది అసలు మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా స్వామివారి ఆలయం అన్నమాట చిన్న చిన్న పిడుగు దెబ్బలు అయితే పడినట్టున్నాయి గిరి పైన కాబట్టి కానీ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడ నుండి సూర్యోదయం సూర్యాస్తమయం చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది కాకపోతే ఆ టైంకి నేను వీడియో తీయలేదు కానీ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది మీరు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి మనకి తమిళనాడు మొత్తంలో కూడా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్క ఆలయం అయితే ఉందన్నమాట మనం చిదంబరం తంజావూరు కుంభకోణం ఇలాంటి ప్రదేశాల్లో తిరిగినప్పుడు ఏంటంటే వాటికంటూ సపరేట్గా ఒక్కొక్క ఆలయం అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఈ ప్రదేశంలోకి వచ్చి స్వామివారి కోసం పూజలు అయితే చేస్తాయి సో దానికోసం ఈ ఆలయం అనేది చాలా పవర్ఫుల్ అనమాట అన్ని ఆలయాల్ని మనం దర్శించుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉన్నటువంటి ఎటువంటి జాతక దోషాలనైనా కూడా ఈ ఆలయము చాలా ఈజీగా క్లియర్ చేస్తుంది అనమాట సో మీరు చాలా ఇంటర్వ్యూలో కొట్టి చూడండి కావాలంటే మీరు యూట్యూబ్లో వాటిలో కూడా కొట్టి చూడండి చాలామంది అక్కడ ఉన్నటువంటి శాస్త్ర నిపుణులు ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి శాస్త్ర నిపుణులు వాళ్ళు ఈ ఆలయాన్ని అయితే మనకి చాలా వరకు ఈ ఆలయానికి వెళ్ళమని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు సో అంతటి మహత్తరమైనటువంటి ఆలయము మనకి చెరువులో ఉంది కాబట్టి మీరు కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ స్వామివారు కూడా చాలా చిన్నగా ఉంటారనమాట మూర్తి అసలు ముద్ద మనోహరంగా ఉంటారు చేతిలో ఒక వేలా పట్టుకొని పట్టుకొని స్వామివారి ముందు స్వామివారి పూజించే శివలింగం అయితే ఉందన్నమాట ఈ శివలింగం మనకి చూడటానికి ఏ విధంగా ఉందంటే మనకి కాంచీపురంలో అమ్మవారు పూజించినటువంటి సైకత శివలింగం ఏ విధంగా అయితే ఉందో సేమ్ డిటో ఆ విధంగానే ఉందన్నమాట ఈ శివలింగం కూడా చాలా చిన్నదనమాట అసలు చూస్తుంటేనే ఒక తెలియని తన్మయత్వం అయితే వస్తుంది ఆ అలంకరణకు గాని ఆ చూస్తున్న వైబ్రేషన్స్కి కానీ చాలా గొప్ప ఆలయము తొందరలోనే రండి ఇక్కడ నుంచి మనకి పర్వతమలై గిరి కూడా చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది సో ఆ దారిలోనే ఉంటుంది అనమాట ఎవరైనా ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడ నుంచి జస్ట్ ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్లోనే వస్తుంది సో ఈ ఆలయాన్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మీకు మూర్తి కనబడుతున్నారు చూసారు ఈ విధంగానే ఉంటారు నేను ఇందాక ఒక మహానుభావుని గురించి చెప్పాను కదా ఆ విధంగా స్వామివారిని ప్రతిష్టాపన చేశారు స్వామివారి ముందు ఉన్నటువంటి శివలింగం అన్నమాట ఇక్కడ ఇరు భార్యలతో ఉంటారు బల్లి దేవసేన సమేతంగా ఇక్కడ ఉండే ఇక్కడైతే దర్శనమిస్తారనమాట మనకి చాలా అద్భుతమైన దర్శనం మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి స్వామివారికి నక్షత్రాలకు ఉన్నటువంటి సంబంధం మనకి స్కాంద ప్రాణం చూస్తే తెలుస్తుంది ఆ కుర్తికలు ఆయన్ని పెంచడం కానీ ఈ విషయాలన్నీ కూడా ఈ నక్షత్రాలతో చాలా సన్నిహితమైనటువంటి ఆయన సంబంధాలు అయితే ఉన్నాయన్నమాట స్వామివారికి సో ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అరుణాచల శివ